హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో నా ఫర్దర్ వీడియోస్ని చూసేయచ్చు. ఈరోజు అయితే టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, అంగన్వాడికి వెళ్తున్నాం అన్నమాట. వైఎస్ఆర్ సంపూర్ణ పోషకం ఇస్తున్నారని అంగన్వాడి టీచర్ చెప్పారు. సో నేను మా పాప వెళ్తున్నాము, సో మీరు కూడా చూసేయండి మా ఊరి అంగన్వాడి ఎలా ఉంటుందో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ మా ఇంటి నుంచి అంగన్వాడికి వెళ్తున్నాను అన్నమాట. మా పాపని కూడా తీసుకురమ్మన్నారు, వెయిట్ హైట్ వేయాలన్నారు. చూసారా, నేను మా పాప వెళ్తున్నాం మాస్క్ వేసుకొని. పక్కనైతే మా ఆడపడుచు కూతురు వస్తుందన్నమాట, ముగ్గురం వెళ్తున్నాము. బాబు కాడైతే మా అమ్మ ఉంది. బాబుకి అయితే ఫ్రెష్గా స్నానం చేపించి పడుకోబెట్టేసి వెళ్తున్నామన్నమాట. టైం అయితే 10:30 అవుతుందన్నమాట, అప్పుడు ఆ టైంలో వెళ్తున్నాము. ఎండగా వస్తుంది ఆ రోజు అన్నంగా. 3 మినిట్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంటే పక్క సందులోనే. చూసారా, ఇదే మా ఊరి అంగన్వాడి అన్నమాట. మా ఊరిలో 2 అంగన్వాడీస్ ఉన్నాయి. అంగన్వాడిని చూడగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి కదా. సో ఇది మా పాప ఏజ్ వాళ్ళకి బాగుంటుందేమో ఈ వీడియో, పెద్ద అయినాక చూసుకుంటారు. సో అంగన్వాడి కేంద్రంకి అయితే స్టార్టింగ్ ఇలా వెళ్తున్నాను. ఇది కొత్తగా కట్టారు, 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. చూసారా, అంగన్వాడి లోపలంతా ఇలా డయాగ్రామ్స్ లాగా వేసి ఉంటారు, అనిమల్స్వి, బర్డ్స్వి. బయటైతే పిల్లలు బొమ్మలు వేసి చిన్నటివి మంచి మాటలు పద్యాలు అలాంటివి వేసుంటారు. పిల్లలకు ఫీడింగ్ ఎంతవరకు ఇవ్వాలి, ఏ టైంలో ఏం భోజనాలు పెట్టాలి, అలాగా రాసుంటారనమాట. బయట రోజుకి ఎన్నిసార్లు తినిపించాలి అని చెప్పి రాసుంటారు. చుట్టూరు బొమ్మలు అయితే భలే ఉంటాయి చూసేదానికి. ఇక్కడ మా అన్న కొడుకైతే హాయ్ చెప్తున్నాడు, మా పాప కూడా హాయ్ చెప్తుంది. లోపల వేరే వాళ్ళు ఉన్నారు కదా, సో నేను బయట ఉన్నాను. వీళ్ళైతే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, అంటే మా సందులో వాళ్ళని పిలిచారనమాట ఫస్ట్. అంటే అందరూ ఒకేసారి వెళ్తే బాగుండదని, డిస్టెన్స్ కోసం అన్నట్టు ఒక్కొక్క వీధి వాళ్ళని ఫస్ట్ పిలిచారనమాట. మా వీధిలో 6 మెంబర్స్ వరకు ఉన్నాము. ఫస్ట్ అయితే మేము వచ్చామన్నమాట. 2 డేస్ బ్యాక్ అయితే మీటింగ్ అయినిందనమాట వాళ్ళకి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషక కార్యక్రమం అని 2 డేస్ బ్యాక్ అయినిందనమాట. చూసారా, ICDS 1000 డేస్ అని వేస్తున్నారు. ముందర ముగ్గు అయితే బాగా వేసింది. అంగన్వాడి మేడం అయితే ఫస్ట్, వీళ్ళంతా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ అంగన్వాడీలో నేమ్ రాసుకుందాం అన్నట్టు వచ్చారు. సో వాళ్ళకి ఎలా ఉండాలి జాగ్రత్తలు అని చెప్తున్నారు. సో నేను వీడియో అయితే తీసుకుంటున్నాను, వాళ్ళకి తెలియదు అన్నమాట నేను వీడియో తీస్తున్నానని. ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు ఏం జాగ్రత్తలుగా ఉండాలి, ఏం తీసుకురావాలి ఫామ్ ఫిల్అప్ చేసేదానికి అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళది ఏం ఊరు, వాళ్ళది అడ్రస్ కనుక్కుంటున్నారనమాట, ఎన్నో మంత్ ఏమి అని. చూసారా, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది మేడం అయితే. అంగన్వాడి టీచర్ అనమాట ఈవిడైతే. పిల్లలనైతే చాలా కేరింగ్గా చూస్తారు. మా పాపకి జనవరిలో అక్షరాభ్యాసం చేయించాము, అప్పుడే అయితే పేరు రాపించామన్నమాట బాలబడిలో. అందరికీ వెయిట్ హైట్ వేసి చూస్తున్నారనమాట. మేడం అయితే చెప్తున్నారు అన్నీ ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏమి అన్నట్టు. సంపూర్ణ ఆహారం గురించి చెప్తున్నారనమాట. నేనైతే వెయిట్ వేసుకుంటూ ఉన్నాను, అంటే డెలివరీ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెయిట్ వేయించుకోవడం. చూసారా, హైట్ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నమాట బ్యాగ్ తీసుకొని, ఈవిడైతే అంగన్వాడి అయ్యమ్మ అనమాట. అంటే నాకు ముందే చెప్పారనమాట ఇంటి నుంచి బ్యాగ్ తెచ్చుకోమని.
సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారం అయితే బ్యాగ్లో తీసుకొని వచ్చేసాను. చూసారా, ముగ్గురు అయితే చాలా బ్యాగ్ వేసింది అంగన్వాడీ టీచర్. అయితే కొసేపు వీడియో చూసుకుంటూ ఉన్నాను ముగ్గురిని. చూసారా, పిల్లలకు కూడా వెయిట్ అయిపోతున్నారు. మా పాప క్లిప్ అయితే మర్చిపోయాను తీయడం. మా అన్న వాళ్ళ కొడుకుని అయితే తీస్తున్నాను. చూడచ్చేసారా, ఇదైతే 6 మంత్స్ లోపల ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకైతే ఇలా ఉయ్యాలలో వెయిట్ వేస్తారు. మామూలుగా నిలబడుకుంటారు కదా, అలాంటి పిల్లలకైతే మామూలు వెయిటర్తో వెయిట్ వేస్తారు అన్నమాట. చూసారా, ఆలు ఓఎన్ఈ వన్లు అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ఇలా లైన్స్ స్ట్రోక్స్ అంట. చూసారా, మా ఊరి అంగన్వాడీలో చూసారా నాకైతే ఎంతో ఇష్టమైంది అనమాట టీవీ. అలా గోడకు తగిలిచ్చేశారు, పిల్లలకి రైమ్స్ పాడు పెట్టేవాళ్ళు, ఏడుస్తున్నా హ్యాపీగా ఉంటారనమాట. అంటే అంగన్వాడీ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, కరోనా లేకపోయింటే ఎవరికి అంగన్వాడీ బాగా జరుగుంటుంది, ఎప్పుడు ఓపెన్లో ఉండేది. బాలబడి మేడం అయితే ఎవరెవరు సైన్ చేశారు లేదా అని చూస్తున్నారు. నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అంటే డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ ఎలా ఉంది అన్నట్టు, ఏం మంచి ఫుడ్ తినాలి అని చెప్తూ ఉన్నారనమాట. చూసారా, సైన్ చేస్తున్నాను, సిగ్నేచర్ చేయాలి కంపల్సరీగా. మా పాప చూసారా నాకు ఎప్పుడు పక్కనే నిలబడుకొని ఉంటుంది. టెన్ డేస్ బ్యాక్ అయితే 50 eggs, బాలామృతం, బియ్యం, కందిపప్పు, ఆయిల్ ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడైతే సంపూర్ణ ఆహారం ఇచ్చారన్నమాట. ఇదైతే కొత్త పథకం అంట, వైఎస్ఆర్ వాళ్ళు పెట్టిన అమలు చేసిన కొత్త పథకం వైఎస్ఆర్ పోషకాహారం అనమాట. ఇది ప్రతి మహిళకి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, ఫీడింగ్ మదర్స్కి, అందరికీ వర్తిస్తాయి. చూసారా, ఏబిసిడీలు, అనిమల్స్, ఇలా వెజిటేబుల్స్ అన్నీ డయాగ్రామ్ చేస్తున్నారు. పిల్లలకైతే మా ఊరే అంగన్వాడీ అయితే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. అసలు అంగన్వాడీలో ఉన్నట్టు ఫీలింగే ఉండదన్నమాట, చూస్తూ ఉంటారనమాట, అసలు ఏడవకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసేయండి, లాస్ట్ వ్యూ అయితే ఇదన్నమాట. నేనైతే అంగన్వాడి నుంచి బయటకు వచ్చేస్తున్నాను, సైన్ అన్ని పెడేశాను కదా. మేడం అయితే ఎలా ఏం చేయాలి జాగ్రత్తలు అయితే చెప్పారు, అవి వినేసి సిగ్నేచర్ చేసి నేను మా పాప అయితే వచ్చేస్తున్నాము. వీడియో అయితే స్ట్రక్ అయినట్టు వస్తుంది కదా, ఎండండి, అసలు ఏం కనపడలేదు. అంగన్వాడీ పక్కనే మా బాబాయ్ వాళ్ళు ఇల్లు అనమాట. ఈవిడైతే మా నాన్నమ్మ, చూసారా హాయ్ చెప్తుంది, యూట్యూబ్లో పెడతాను హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది. మా బాబాయ్ వాళ్ళ ఇక్కడ సెంట్ జార్జులు అంటారు కదా ఆ చెట్టు ఉంది, నాకైతే చాలా ఇష్టము. చూసారా, వెజిటేబుల్స్, వంకాయ చెట్లు, బెండకాయలు అన్నీ వేసుంటారు చిన్న గార్డెన్ లాగా. వీడైతే మా తమ్ముడు అనమాట, చూసారా ఆన్లైన్ క్లాసులు అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాడు. తినైతే వాళ్ళ అక్క అనమాట. చూసారా, అందరూ హాయ్ చెప్తున్నారు, అందరికి ఆన్లైన్ క్లాసెస్ కదా సో అందరూ బిజీ అనమాట. మనం ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు రారు, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడే మనం బి మాట్లాడేట అయిపోయింది అనమాట. సేపు అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను, బాబు ఏడుస్తూ ఉంటాడేమో అని చెప్పి త్వరగా వెళ్ళిపోతున్నాను. అప్పటికి 40 మినిట్స్ పైనే పట్టింది అనమాట, నేను లేకుందికి బాబు నిద్రపోతూ ఉన్నాడు. ఇదైతే పెద్ద కిచిలికాయ చెట్టు మా సందులో ఉందన్నమాట, దాన్ని తీస్తుంది మా పిన్ని కూతురు. అయితే మా ఊరి పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఇదే, చాలా పెద్దదనమాట. ఊరు మొత్తానికి దీంతో నుంచే వాటర్ సప్లై అనమాట. చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు, చాలా అంటే చాలా పెద్ద వాటర్ ట్యాంకు. చూసారా, నడుస్తూ వస్తున్నాం కదా, మా పాప ఏం చేసింది చూసారా, పేడ దొక్కేసింది.
నిలబడుకునేసింది. ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా వీడియోస్ తీసేటప్పుడు. సో ఇంటికైతే వచ్చేసాం, చాలా దగ్గరే మా ఊరు అంగన్వాడీ. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. చూడండి ఏమేమి ఇస్తున్నారో చూపిస్తున్నాను. చూసారా, నేను రావడం ఆలస్యం, బాబు పాప ఇద్దరు నా దగ్గరకు వచ్చేస్తారు. బాబుకు చూసారా లాగేస్తున్నాడు అన్నీ. మీకైతే ఏమేమి ఇచ్చారో క్లియర్గా అయితే లాస్ట్లో చూపిస్తాను, చూడండి. రాగిపిండి ఒక ప్యాకెట్, అటుకులు ఒక ప్యాకెట్, జొన్న పిండి అంటారు కదా, అన్నీ మంచి పోషకాహారాలు ఉండే వాటివి ఇచ్చారనమాట. బెల్లం, చెనక్కాయ బర్ఫీలు అంటారు కదా, అంటే చిక్కీలు అంటారు కదా, అవి ఒక ప్యాకెట్. ఎండు ఖర్జూరం అనమాట, మెయిన్ మంచి పోషకాహారం ఉండే ఇంగ్రీడియంట్స్ ఆరు ఇచ్చారనమాట. ఎండు ఖర్జూరాలు రోజు 2 నాన్ పెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చూసారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పదహారం అనేసని ప్రతి ఒక్క ప్యాకెట్ పైన అయితే ఉంది. రాగిపిండి, అటుకులు, జొన్నపిండి, బెల్లం, చెనుగు బర్ఫీలు, ఎండు ఖర్జూరం అన్నమాట, ఆరు వస్తువులు అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.